నమస్కారం ప్రసాద్, మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రియల్మీ X50 ప్రో. ఇది వచ్చేసరికి రియల్మీ 7 ప్రో ఎస్సీ. నా దగ్గర ఉన్న రియల్మీ X50 ప్రోకి అయితే ఆండ్రాయిడ్ 11 అప్డేట్ వచ్చింది. దాంతోపాటు రియల్మీ యూఐ 2.0 వర్షన్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో రెండు మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు ఒకవేళ మీకు మ్యాక్సిమం అన్ని ఫోన్స్కి అయితే రియల్మీ యూఐ 2.0 అప్డేట్స్ అయితే వస్తాయి, అండ్ ఆండ్రాయిడ్ 11 అప్డేట్ కూడా వస్తుంది. సో ఒకవేళ వస్తే మీకు ఏమేమి చేంజెస్ వస్తాయి ఈ వీడియోలో మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం హోమ్ స్క్రీన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మీకు వాల్పేపర్, లైవ్ వాల్పేపర్ అయితే కనిపిస్తుంది, అండ్ ఇక్కడ చూస్తే మనకి నార్మల్గా కనిపిస్తుంది. సో మనం నార్మల్గా ఇప్పుడు వాల్పేపర్ చూసుకుని మొత్తం లేఅవుట్ అంతా చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వాల్పేపర్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు లైవ్ వాల్పేపర్స్ ఉన్నాయి, కానీ అంత అట్రాక్టివ్ అయితే మనకేమి లేవు. దీనిలో చూసుకుని మనకు వాల్పేపర్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు డిజైన్ చేంజ్ అయిపోయింది. స్టాటిక్ అండ్ లైవ్ వాల్పేపర్స్, ఆర్ట్ ప్లస్ వాల్పేపర్స్, ఇట్లా మనకి కేటగిరీ వైజ్ మనకి డివైడ్ అయిపోయినాయి. ఇక్కడ మనకి ఆర్ట్ ప్లస్ వాల్పేపర్స్, సో ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఆర్ట్ ప్లస్ వాల్పేపర్లోకి వెళ్తే అగ్రి కొట్టండి. ఇక్కడ చూడొచ్చు ఒక ఆర్ట్స్ అయితే వస్తున్నాయి మీకు. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు నేను ఈ ఇలాంటివి అయితే పెట్టాను నేను వాల్పేపర్స్ అయితే. అండ్ వీడియో రింగ్ టోన్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఫోన్ వచ్చింది అనుకో, వీడియో వస్తుంది అండ్ రింగ్ టోన్ వస్తుంది. ఒకసారి ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాం. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి, మీ ఇష్టం, మీకు నచ్చినవి అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. థీమ్స్ ఉన్నాయి, అండ్ ఇది చాలా బాగా నచ్చింది. ఆర్ట్ ప్లస్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుద్ది. ఈ వాల్పేపర్ నేను ఎక్కడి నుంచో తీశాను. ఇక్కడ చూడొచ్చు వాల్పేపర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ప్రజెంట్ మనం అప్లై చేసింది. అండ్ ఇంకా మనం ఇక్కడ మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం ఐకాన్స్ కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్గా చూస్తే ఇక్కడ వాల్పేపర్ ఎఫెక్ట్స్ అండ్ సెట్టింగ్స్ ఇవే ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకు ఐకాన్స్ లేఅవుట్ ఇవన్నీ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక మన ఐకాన్స్లోకి వెళ్తే ఐకాన్స్ షేప్ ఇక మీరు చేంజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకి మెటీరియల్ పెబుల్ అని చెప్పేసి ఉన్నాయి. కస్టమ్లోకి వెళ్తే మీకు ఇష్టం వచ్చినట్లు మీరు ఐకాన్ షేప్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వీటి సైజ్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. డిఫాల్ట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఐకాన్ సైజ్ కూడా మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ యాప్ నేమ్ ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది యాప్ నేమ్ కూడా మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు దీనిలో కూడా ఐకాన్ స్టైల్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు ఐకాన్ స్టైల్ అనేది ఇక్కడ నుంచి మీరు మెటీరియల్ పెబుల్ ఆర్ట్ మీకు నచ్చినట్టు మీరు ఐకాన్ స్టైల్ దీనిలో కూడా చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే లోపలికి వెళ్ళి అయితే మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ఎక్కువ అయితే మనకి కనిపిస్తుంది. ఇంకా మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే కస్టమైజేషన్ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ నేను తర్వాత మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ మనం ఇంకా లేఅవుట్లోకి వెళ్తే ఇక్కడ లేఅవుట్ కూడా ఉంది. లేఅవుట్లోకి వెళ్తే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ కావాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలి ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు లేఅవుట్లోకి వెళ్తే మీకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు నేను దీన్ని తగ్గించాలనుకోండి, కాలమ్స్ మనకి తగ్గిపోతాయి ఇక్కడ చూడొచ్చు. అండ్ ఒకవేళ మీరు రోస్ చేంజ్ చేసుకోవాలనుకుని ఇక్కడ చూడొచ్చు. సో మీకు నచ్చినట్లు మీరు నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. నెక్స్ట్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు విడ్జెట్స్ ఉన్నాయి, విడ్జెట్స్ చూడొచ్చు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి క్లియర్గా. ఏ విడ్జెట్స్ మీరు యాడ్ చేసుకున్నా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మనకి డీటెయిల్ కనిపిస్తున్నాయి విడ్జెట్స్ అయితే. సో మీ ఇష్టం మీరు యాడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ అనేవి లేవు, విడ్జెట్స్ కానీ ఇట్లాంటివి అయితే ఇక్కడ మనకి హోమ్ స్క్రీన్ ఇక్కడ లాక్ స్క్రీన్ సెట్టింగ్స్లో అయితే లేవు ఎఫెక్ట్స్ అంటే. ఇంకా మోర్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు సెట్టింగ్స్లోకి వెళ్తే ఐకాన్ పుల్ డౌన్ ఎక్స్ట్రా దీనిలో కూడా ఉంటుంది. సో ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సింగిల్ హ్యాండ్లోకి మీకు యాప్స్ అన్ని వస్తాయి ఇక్కడ నుంచి, మీరు ఇప్పుడు యాప్స్ అన్ని ఉన్నాయి ఇట్లా మనం స్వైప్ చేసామంటే అన్ని మనకి కిందకు వస్తాయి. సో మీకు నచ్చిన యాప్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ దీనిలో కూడా ఉంది, ఇది చాలా మంచి ఫీచర్. దీని అయితే ఎనబుల్ చేసుకోండి, ఐకాన్ పుల్ డౌన్ గెక్చర్ దీన్ని ఎనబుల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. దీనికి వెళ్తే మనకు ఓన్లీ స్క్రీన్ ఆఫ్ క్లాక్ ఒకటే కనిపిస్తుంది. అండ్ దీని ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి వెళ్ళాం అనుకోండి, సెట్టింగ్స్ డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. దీనిలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు చాలా మనకి ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి సంబంధించి. ఇక్కడ నేనైతే టెక్స్ట్ పెట్టాను ప్రజెంట్ అయితే. ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన ప్యాటర్న్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇవి మనకి క్లాక్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇవి వచ్చేసరికి టెక్స్ట్, ఇక్కడ మనకి చాలా ఉన్నాయి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆప్షన్స్ అయితే. మిగతా ఆప్షన్స్ చూసుకుంటే యాప్స్లోకి వెళ్తే ఇక్కడ నార్మల్ యాప్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. యాప్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి మేనేజ్ అని ఆప్షన్ అయితే ఇచ్చారు, మనకి మేనేజ్ ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ నుంచి వీటిని మనం మేనేజ్ చేసుకోవచ్చు. యాప్స్ని అయితే ఇక్కడ చూడొచ్చు షార్ట్ అండ్ సెలెక్ట్ అని చెప్పేసి వచ్చింది. షార్ట్ నేమ్ ప్రకారం, ఇన్స్టాల్ టైం ప్రకారం, మోస్ట్ యూజ్డ్. సో మీరు నచ్చినట్లు మీరు యాప్స్ అనేది షార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ ఇంకా గ్యాలరీలోకి వెళ్తే గ్యాలరీలో ఇక్కడ చూడొచ్చు మనకి ఫొటోస్ ఆల్బమ్ ఎక్స్ప్లోర్, దీని కింద మనకి వీడియోస్ ఫేవరెట్ అంటే కేటగిరీ వైజ్ మనం సెట్ చేసుకోవచ్చు వీడియోస్ ఇట్లా. అండ్ లొకేషన్ ప్రకారం మీరు చూడాలనుకున్న, పీపుల్ ప్రకారం మీరు చూడాలనుకున్న ఫొటోస్ ఇక్కడ నుంచి మీరు కేటగిరీ వైజ్ చూడొచ్చు. ఇక్కడ మనకి ఆప్షన్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం గ్యాలరీ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు గ్యాలరీ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ
ఆటో కన్వర్ట్ హెచ్ఐఎఫ్ ఇమేజెస్ అని ఉంది. అంటే మనం హెచ్ఐఎఫ్ ఫార్మాట్లో ఫొటోస్ తీసి మనం పంపించాలనుకుంటే, ఎవరికైనా మీరు షేర్ చేయాలనుకుంటే మాత్రం అది డైరెక్ట్ మీకు హెచ్ఐఎఫ్ ఇమేజ్ని జేపీఈజీలో కన్వర్ట్ చేసి అయితే పంపిస్తుంది. సో ఇది ఒక మంచి ఫీచర్ అయితే యాడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం హోమ్లోకి వచ్చేస్తే కెమెరా ఓపెన్ చేద్దాం. కెమెరాలో చేంజెస్ చూసుకుంటే ఇక్కడ ఏఐకి అయితే మనకి ఏదో రంగులు వచ్చినాయి. పెద్ద హ్యూజ్ చేంజెస్ అయితే కెమెరా డిపార్ట్మెంట్లో కనిపించట్లేదు. కాకపోతే మీరు ఫొటోస్ తీసినప్పుడు ఇక్కడ ఫోటో ఇక్కడ చూడొచ్చు, ఇట్లా ఫోటోని ఇట్లా స్వైప్ చేసాం అనుకోండి పైకి, ఇక్కడ మనకి షేర్ అండ్ ఎడిట్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఫోటోని, అండ్ షేర్ చేయాలన్నా షేర్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఏమి లేవు, జస్ట్ మనకి ఫోటో ఇలా కనిపిస్తుంది. ఎడిట్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి ఇన్ని టూల్స్ అయితే రావట్లేదు. ఇక్కడ చూడొచ్చు మనకి ఫోటో ఎడిటింగ్ ఇంకా మీకు బెటర్గా అయితే చేయొచ్చు దీనిలో అయితే మీరు రియల్మీ వై 2.0 దీంతో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ మనకి చేంజ్ అయిపోయినాయి. ఇక్కడ అంతా వైట్ ఉంది, ఇక్కడ బ్లాక్ వచ్చేసింది, ఇంకా డౌన్కి అయితే వచ్చేసింది నోటిఫికేషన్ ఈ లేయర్. మీకు యాప్స్ ఈజీగా మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి చాలా వరకు చేంజెస్ అయితే మీకు కనిపిస్తాయి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే ఫస్ట్ మనకి వైఫైలోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ వైఫైలో బాటంకి వస్తే మీకు అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇంకా మీకు అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ అని ఉంటాయి. దీనిలో మనకి అట్లాంటివైతే ఏముండవు. డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే వైఫై వర్షన్ నెంబర్ ఇక్కడ మీరు చూపించవచ్చు. అంటే ఇది 5 GHz బ్యాండ్, 2.4 GHz బ్యాండ్ కనెక్ట్ అయింది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు క్లోజ్గా వెళ్తే 5 అని చెప్పేసి అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఒకవేళ నేను 2.4 GHz బ్యాండ్కి అయితే కనెక్ట్ చేసాను అనుకోండి, ఇక్కడ 2.4 GHz కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు 2.4 కనెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు చూడొచ్చు వైఫై మనకి బాటంలో 4 అని చెప్పేసి పడుతుంది, 2.4 అని అట్లా 4 అని పడుతుంది. అండ్ దీంతోపాటు ఇక్కడ మనకి బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్తే నార్మల్గా దీనిలో కూడా చూపిస్తా, బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్తే అడ్వాన్స్ సెట్టింగ్స్, ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఏం లేవు. ఇక్కడ చూసుకుంటే మనకి బ్లూటూత్ సెట్టింగ్స్లో ఆప్షన్స్లోకి వెళ్తే అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే డిస్ప్లే కొడాక్ స్టాండర్డ్, అంటే మీరు బ్లూటూత్ హెడ్సెట్ ఏదైనా కనెక్ట్ చేస్తారనుకోండి అది మీకు క్వాల్కమ్ యాప్టెక్స్ కానీ లేకపోతే సోనీ ఎల్డాక్ కానీ ఇట్లా కొడాక్స్ ఉంటాయి కదా, కొడాక్స్ ఏది సపోర్ట్ చేస్తుంది ఆ కొడాక్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట నేమ్స్. సో ఇది ఒకటి కొత్తగా యాడ్ చేస్తారు. అండ్ ఇంకోటి మీడియా వాల్యూమ్ సింక్, సో మీ ఫోన్కి బ్లూటూత్ డివైసెస్ వాల్యూమ్ 2 సింక్ అయ్యి వర్క్ అయితే, సో ఈ రెండు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి, దీనిలో అయితే లేవు రియల్మీ 1.0లో. ఇంకా మనం బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకి పర్సనలైజేషన్ సపరేట్ ట్యాబ్ అయితే ఒకటి ఇచ్చారు. ఇక్కడ మనకి పర్సనలైజేషన్ ఆప్షన్ అయితే ఏం లేవు మనకి పర్సనలైజేషన్ చేసుకోవడానికి. ఇది వచ్చేసరికి నాకు కొద్దిగా వన్ ప్లస్ నుంచి తీసుకున్నట్లు అనిపిస్తుంది. దీని మీద మీరు ట్యాబ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి చాలా కస్టమైజేషన్ అయితే మనం చేసుకోవచ్చు. వన్ ప్లస్లో కూడా ఇది ఇట్లాంటి ఆప్షన్ అయితే ఒకటి ఉంటుంది. నాకు ఇప్పుడు రియల్మీ వై 2.0 చూస్తుంటే వన్ ప్లస్ యూఐ కొద్ది అదే వన్ ప్లస్ ఆక్సిజన్ వైస్ కొద్దిగా గుర్తొస్తుంది. అండ్ ఇంకోటి ఒప్పో కలర్ ఓఎస్, సో రెండు మిక్స్ చేసి తీసుకొని వచ్చారు. కొద్దిగా లైట్ ఉంది యూఐ అయితే. అండ్ ఇక్కడ నుంచి కస్టమైజేషన్ ఐకాన్ స్టైల్స్ ఇంత మనం చూసాం కదా, ఇక్కడ నుంచి మీరు వాటిని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ యాప్ లేఅవుట్ చేంజ్ చేసుకోవచ్చు, ఇందాక మనం చూసాం ఇవన్నీ. అండ్ ఫింగర్ ప్రింట్ స్టైల్, ఫింగర్ ప్రింట్స్ మీరు యూజ్ చేయాలంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ అయితే ఇక్కడ మనకు అనిపిస్తుంది. మీకు ఫింగర్ ప్రింట్ యానిమేషన్ మీరు ఏది యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో అది మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి కలర్స్ అంటే మనకి ఏదైతే ఇప్పుడు ఈ కలర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఎల్లో పెట్టా నేను, ఒకవేళ మీరు మీకు ఇష్టం వచ్చిన కలర్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది అప్లై చేసాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఏ కలర్ అయినా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఎడ్జ్ లైటింగ్ తెలిసిందా మనకి, మొబైల్ ఇన్కమింగ్ కాల్స్ కానీ ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు మీకు లైటింగ్ మీకు ఎలా ఉండాలి దాన్ని కూడా మీరు ఇక్కడ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ప్రైవసీలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకి సిస్టమ్ క్లోనర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. దీనిలో ప్రైవసీలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకి ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ మనకి ఆల్రెడీ ఉన్నాయి. యాప్స్ యాప్ లాక్ కానీ హైడ్ యాప్స్ కానీ ప్రైవేట్ సేఫ్ కానీ ఇవన్నీ మనకి అన్ని ఫోన్స్లో అయితే ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకి ఈ సిస్టమ్ క్లోనర్ ఏదైతే ఉందో ఇది చాలా బాగుంది. ఇది మీకు రెండు యూజర్స్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. మనం ఒక ప్రైవేట్ స్పేస్ ఒకటి క్రియేట్ చేసుకొని దానిలో ఒక అకౌంట్ యూజ్ చేస్తూ ఉంటాం, అండ్ ఇంకోటి పర్సనల్ అకౌంట్ యూజ్ చేస్తూ ఉంటాం మెయిన్ అకౌంట్. సో రెండు మధ్య మీరు స్విచ్ అవుతున్నప్పుడు రెండు నోటిఫికేషన్ సింక్ అయితే, అండ్ రెండు మధ్య మీరు ఈజీగా స్విచ్ అవ్వచ్చు ఫింగర్ ప్రింట్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఫింగర్ ప్రింట్స్ యాడ్ చేసుకొని మీరు క్లోన్ చేసిన యాప్స్ కూడా రెండు అకౌంట్స్లో మీరు యూజ్ చేయొచ్చు. ఒకసారి మనం క్రియేట్ చేద్దాం, సెట్ పాస్వర్డ్ కంటిన్యూ అండ్ యూజ్ డిఫరెంట్ ప్యాటర్న్ పెడదాం. సో క్రియేటింగ్ ఏ సిస్టమ్ క్లోన్ అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అండ్ సెట్ పాస్వర్డ్ ఫర్ సిస్టమ్ క్లోన్, ఇది కొద్దిగా డిఫరెంట్ పాస్వర్డ్ పెట్టాలి మనం నార్మల్గా పెట్టిన దానికి కాకుండా. ఇందాక నేను పెట్టింది నార్మల్ అకౌంట్కి, ఇప్పుడు దీనికి ఇంకొక ఎల్ పెడదాం అప్ డౌన్. సో ఇది సిస్టమ్ క్లోన్, ఎంటర్ సిస్టమ్ క్లోన్, ఇది క్లోన్ అకౌంట్, దీన్ని అన్లాక్ చేశాను నేను. ఒకవేళ మీరు నార్మల్ అకౌంట్కి రావాలనుకుంటే ఫింగర్ ప్రింట్ కూడా యూజ్ చేయొచ్చు. మీరు డిఫరెంట్ ఫింగర్ ప్రింట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేయలేదు, ఒకటి థంబ్ పెట్టుకోండి ఒకటి ఏదైనా ఇండెక్స్ ఫింగర్ ఏదైనా పెట్టుకొని మీరు రెండు మంది స్విచ్ అవ్వచ్చు. ఇది మన క్లోన్ అకౌంట్. మనం మెయిన్ అకౌంట్లోకి వెళ్ళామంటే ఇట్లా అంటే మనం మెయిన్ అకౌంట్లోకి వెళ్తాం, ఈజీగా మీరు స్విచ్ అవ్వచ్చు. కొద్ది టైం తీసుకుంటుంది, ఇక్కడ చూడొచ్చు
ఇది మెయిన్ అకౌంట్. ఇక్కడ మనం ఇందాక కస్టమైజేషన్ చేస్తున్నాం, సో ఇది మెయిన్ అకౌంట్లోకి వచ్చాం. సో ఇట్లా మనం రెండు మధ్య స్విచ్ అయితే అవ్వచ్చు, రెండు అకౌంట్స్ మధ్యలో. అండ్ మీ నోటిఫికేషన్స్ మీకు అవతల అకౌంట్ నుంచి వచ్చినా కానీ దీనిలోకి అయితే సింక్ అవుతాయి, క్లోన్ యాప్స్ నుంచి నోటిఫికేషన్ వచ్చినా కానీ దీనిలోకి అయితే సింక్ అవుతాయి. సో రెండు పాస్వర్డ్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ పాస్వర్డ్స్. ప్రజెంట్ అయితే మనం నేను ప్యాటర్న్ పెట్టా, మీరు ఫింగర్ ప్రింట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మీరు లాక్ స్క్రీన్ నుంచి మీరు స్విచ్ అవ్వచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మనం మెయిన్ అకౌంట్లో ఉన్నాం. క్లోన్ అకౌంట్లోకి వెళ్ళాలంటే ఏదైతే ప్యాటర్న్ నేను ఇచ్చానో, ఇప్పుడు క్లోన్ అకౌంట్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ నేను మెయిన్ అకౌంట్కి రావాలనుకుంటే మెయిన్ అకౌంట్ ప్యాటర్న్ డ్రా చేస్తే మెయిన్ అకౌంట్లోకి వస్తే ఫింగర్ ప్రింట్స్ పెట్టుకుంటే ఫింగర్ ప్రింట్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి స్విచ్ అయ్యేటప్పుడు కొద్దిగా టైం తీసుకుంటుంది, బట్ అంత ఫాస్ట్గా స్విచ్ అవ్వట్లేదు. ప్రజెంట్ ఇంకా వర్క్ చేయాలి, అది ఇంకా ఫాస్ట్గా చేయాలి. కొద్దిగా స్లో అయింది, కొద్దిగా స్లో అయితే అవుతుందండి మరి స్విచ్ అయ్యేటప్పుడు అయితే. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ సెటింగ్స్లోకి వెళ్తే ఇక్కడ కూడా బ్యాటరీ సెటింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ సెటింగ్స్లో మనకి సూపర్ పవర్ సేవింగ్ మోడ్ దీని రెండింటిలో ఉంది. ఇది అనబుల్ చేశారనుకోండి, మీ ఓన్లీ 6 యాప్స్ వరకు మీకు పర్మిషన్ అయితే ఉంటుంది. 6 యాప్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ యాప్స్ నుంచి మీకు నోటిఫికేషన్స్ కాల్స్ ఇట్లాంటివి మీరు పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. ఇక మనం ఎగ్జిట్ అయిపోదాం సూపర్ పవర్ సేవింగ్ మోడ్లో నుంచి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం బ్యాటరీ ఆప్షన్స్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి దీనిలో మోర్ బ్యాటరీ సెట్టింగ్స్ అని ఉన్నాయి. సో దీనిలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు స్లీప్ స్టాండ్ బై ఆప్టిమైజేషన్, ఆప్టిమైజ్డ్ నైట్ ఛార్జింగ్ అని ఉంది. సో నైట్ ఛార్జింగ్ అంటే మనం నైట్ ఛార్జింగ్ పెట్టి పడుకున్నాం అనుకోండి, పర్టికులర్ టైం వరకు ఇది ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది, తర్వాత స్లోగా ఛార్జ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఎందుకంటే మనం నిద్రపోతున్నాం ఛార్జింగ్ పెట్టేసి. సో మనం ఫోన్ అయితే టచ్ చేయం, ఇది ఐడెంటిఫై చేస్తుందని ఐడెంటిఫై చేసి మీకు స్లోగా ఛార్జ్ చేస్తుంది లాస్ట్లో. సో మీకు ఈ మార్నింగ్ లేసే వరకు బ్యాటరీ అయితే ఫుల్ ఛార్జ్ అయి ఉంటుంది. ఇంకా బ్యాటరీ హెల్త్ మీకు లాంగ్ రన్లో మీకు బెటర్ ఉంటుంది అనమాట, ఇది మీరు ఎనబుల్ చేసుకుంటే. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి స్లీప్ స్టాండ్ బై ఆప్టిమైజేషన్, అంటే మీరు స్లీప్లో అంటే నిద్రపోతున్నారు, నిద్రపోతున్నప్పుడు ఇది కొద్దిగా బ్యాటరీని అయితే తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అంటే మీరు ఫోన్ అసలు టచ్ చేయకుండా పక్కన పెట్టేసారు అనుకోండి చాలాసేపు, ఇది మీకు స్టాండ్ బై మోడ్లోకి వెళ్ళిపోతుంది, మీకు ఎక్కువ బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేయదు. ఇది ఒక ఫీచర్ అయితే యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ డార్క్ మోడ్ చూపించ, డార్క్ మోడ్ ఇక్కడ మనకి చేంజ్ అయిపోయింది. ఇక్కడ డార్క్ మోడ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక మనకి డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ ఇక్కడ డార్క్ మోడ్ చూడొచ్చు మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ డార్క్ మోడ్ ఎనబుల్ చేస్తాం అనుకోండి ఏం ఆప్షన్స్ అయితే మనకు కనిపించు, జస్ట్ డార్క్ మోడ్ ఒకటే కనిపిస్తుంది. దీనిలో మనం డార్క్ మోడ్ ఎనబుల్ చేస్తే ఇక్కడ డార్క్ మోడ్ ఆటో స్విచ్ అవ్వచ్చు, అంటే మనకి సన్ రైడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది లైట్ మోడ్కి స్విచ్ అవుతుంది, అండ్ మన నైట్కి వచ్చేసరికి డార్క్ మోడ్కి స్విచ్ అవుతుంది. అండ్ ఇంకోటి డార్క్ మోడ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి మనకి, ఇక్కడ చూడొచ్చు ఎన్హాన్స్డ్ మీడియం జెంటిల్ అని చెప్పిస్తుంది. ఎన్హాన్స్డ్ అంటే మీకు కంప్లీట్ డార్క్ ఉంటుంది, మీడియం జెంటిల్ ఇవి సెలెక్ట్ చేసుకుంటే కొద్దిగా గ్రేష్ ఫినిష్లో మీకు వస్తుంది. సో మీరు సన్లైట్లో కూడా మీకు విజిబిలిటీ బెటర్ ఉంటుంది. సో మీకు తగ్గట్టు మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దానికి తగ్గట్టు వాల్పేపర్ ఐకాన్స్ ఎవ్రీథింగ్ మీకు ఈ డార్క్ మోడ్ తగ్గట్టు కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ ఎనబుల్ చేసుకుంటే. అండ్ డార్క్ మోడ్ థర్డ్ పార్టీ యాప్స్కి మనకి ఇక్కడ ఫేస్బుక్ కూడా కనిపిస్తుంది, మీరు ఏమైనా యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ యాప్స్ మీరు డార్క్ మోడ్ ఎనబుల్ చేయాలనుకుంటే ఫోర్స్ఫుల్గా ఇక్కడ ఎనబుల్ అయితే చేయొచ్చు. అండ్ ఇవి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది డార్క్ మోడ్లో, చాలా వరకు చేంజెస్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఇవి మనకి కొన్ని చేంజెస్ అయితే చాలా వరకు యువైలో అయితే మనకి చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి రియల్మీ వై 2.0లో 1.0తో కంపేర్ చేస్తే. అండ్ మ్యాక్సిమం అన్ని ఫోన్స్కి అయితే ఇవైతే వస్తాయి ఫ్యూచర్లో, మీకు రియల్మీ ఫోన్స్ యూస్ చేస్తుంటే మాత్రం రియల్మీ వై 2.0 అప్డేట్ అయితే మ్యాక్సిమం అన్ని ఫోన్స్కి అయితే వస్తుంది. సో ఫీచర్స్ అన్ని మీరు వాటిలో కూడా చూడొచ్చు. ఇది ఓవరాల్గా అయితే రియల్మీ వై 2.0 అండ్ ఆండ్రాయిడ్ 11 అప్డేట్ ఫీచర్స్ రివ్యూ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫుల్ షూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.